గుడ్ ఈవినింగ్ నాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. సో దేవుడి దర్శనం చేసుకున్నటువంటి మీ కేంద్ర మంత్రి, అంటే మన కేంద్ర మంత్రి, మీ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు బండి సంజయ్ గారు ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీరప్పన్ తోటి పోల్చినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వైసీపీ హయాంలో తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేశాం. తిరుపతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్పేందుకు అటు ధర్మారెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ పనిచేశారని చెప్పేసి చిన్నప్రెడ్డి గారి యొక్క వాదన. నాయుడు గారు, అయోధ్యలో రామాలయం కట్టింది బీజేపీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం కాదు. ఇది బహుశా చెన్నప్పరెడ్డి గారు కూడా హిందూ ఏమో నాకు తెలియదు. బేసిక్ ఏంటంటే అది దేశ ప్రజల ఆకాంక్ష, దశాబ్దాల కళ. కాబట్టి ఆ దశాబ్దాల కళని ఈడేర్చడం కోసం ఏదైతే సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిందో ఆ తర్వాత ప్రజాభీష్టం మేరకు అందరూ తల కాసేసుకొని కట్టిన రామాలయం, పవిత్ర క్షేత్రం, దాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం అనేది మన భావధారిత నిదర్శనం. కాబట్టి ఇక్కడ బేసిక్ ఏంటంటే అయోధ్యలో గెలుపోవటముల కోసం కాదనే దగ్గర ఒక క్లారిటీ రావాలి. ఇక ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి కాంగ్రెస్ 90 సీట్లతో ఆగిపోతే భారతీయ జనతా 240 సీట్లకు ఆగవాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో మా పార్టీ ఓడిపోయింది. అసలు 1 ఓటు శాతంతో మేము ప్రతిపక్షంలో కూర్చున్న చరిత్ర భారతీయ జనతా పార్టీ. అంటే ఓట్లు, సీట్లు, ముఖ్యమంత్రి పదవుల కోసం అడ్డవైన గడ్డి గరవడం అనేది బీజేపీ ఆలోచన విధానం కాదు. ఒకవేళ మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమని ప్రజలు చెప్తే కూర్చోడని మాకు సిద్ధం, అందులో ఏమి లేదు. పార్లమెంట్కి వెళ్తారు, అసెంబ్లీలు కూడా వెళ్తారు, మీరేమి బాయ్కాట్ చేసి వెళ్ళరు? 40 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ లో అధికారం లేదు కదా, మాకు ఏమన్నా సిగ్గుపడ్డామా, బాధపడ్డామా, భంగపడ్డామా, లేకపోతే కాసేపు ఈవోల మీద నెట్టామా? కాదు కదా. ప్రజలు ఆశిస్తే, ఆశీర్వదిస్తే, ఎవరు ఎవరు బ్లెస్ చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. అదే సమయంలో మేము చెప్పదలసింది ఏదో స్పష్టంగా చెప్తాం, ప్రజల పక్షం నిలబడి చెప్తాం. ఇక్కడ బండి సంజయ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, వీరప్పన్తో వైసీపీ నాయకులను పోల్చాడు అన్నారు, పవిత్ర క్షేత్రం అన్నారు. డైరెక్ట్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దొంగ ఓట్లు వేస్తూ దొరకలేదా అంటే, ఇక్కడ వీరప్పన్ కంటే చెవిరెడ్డి భాస్కర్ ఏ విధంగా తక్కువ అయ్యాడు అంటే, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైంది, దాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే మీకు ఎమ్మెల్యే పదవో లేదా ఇంకో పదవో చీపీ పదవో వస్తే మీరు డైరెక్ట్ గా దొంగ ఓట్లు దొరికారు కదా. అడ్డంగా దొరికిన తర్వాత వీరప్పన్తో కూడా పోల్చుకోవాల్సిన అవసరంలే, ఇంకా ఇంకేదన్నా పెద్ద పోలికుంటే పోల్చుకోవచ్చు. ఇక అంటే రెడ్ హ్యాండెడ్ దొరికారు కాబట్టి, ఇక రెడ్ శాండిల్లో వైసీపీ నాయకులు వాళ్ళ పాత్రలు ఏంటనేది గంగిరెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళ వరకు అందరికి తెలిసింది. మేమంటామంటే ఎవరు తప్పు చేసినా ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, అందులో సందేహం లేదు. వైసీపీ నాయకులు ఏ విధంగా రాష్ట్రాన్ని లూటీ చేశారనేది మొన్న మనం ఆ రాజమహల్లో అర్థమైపోయింది. నేను మొన్న వైజాగ్ సంబంధించిన వాళ్ళు రాజమండ్రి మా మీటింగ్కి వస్తే అసలు అక్కడ కఠిన విషయమే తెలియదంట. ఎందుకంత రహస్యం కట్టాల్సిన అవసరం ఏంటి, ఎందుకంత దొంగతనం కట్టాల్సిన అవసరం ఏంటి? ప్రజలకు సంబంధించిన ఒక కట్టడాన్ని దానికి సంబంధించి ఓపెన్ గా టెండర్లు పిలిచి ఓపెన్ గా ప్రజలకి డెడికేట్ చేస్తూ అందరూ పాల్గొనేలాగా, బిడ్లు అందరూ పాల్గొనేలాగా చేయొచ్చు కదా, రహస్యంగా ఎందుకు కట్టారు? అంటే రహస్యంగా కట్టడం అంటేనే ఒక దొంగ వైఖరి. అంటే వీరప్పన్ కూడా రహస్యంగా చేయడు, వీరప్పన్ చాలా ధైర్యంగా చేస్తాడు, అతను చేసే ధైర్యంగా చేస్తాడు, అతను చంపేదిగా ధైర్యంగా చంపుతాడు. కానీ ఇదే దొంగ పని ఎందుకు చేశారు కాబట్టి దొంగ పని చేయడం కారణమైన ఐఏఎస్ అధికారులని ఖచ్చితంగా సర్వీసింగ్ తొలగించాలి, అందులో నాకైతే ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏదైతే ప్రజాధనం లూటి చేశారో ఈరోజు మాలా మాదిగా రెల్లిపేట కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకుండా ఈ 500 కోట్లు కానీ దళితులకు ఇస్తే ఎన్నో ఆటోలు, టెండర్ హౌసులు, కార్లు, ఇన్నోవాలు, తర్వాత భూమి కొనుగోలు పథకాలకు డబ్బులు వచ్చింది కాబట్టి అవన్నీ వచ్చాయి. కానీ నేను పేదవాడిని అంటానే ప్యాలెస్ ఎందుకు ఆయన కోసం కట్టుకున్నాడా లేకపోతే రాష్ట్రపతి కోసం కట్టాడా, ఇవన్నీ కూడా ముందు ఎందుకు చెప్పలేదు కాబట్టి ట్రాన్స్పరెన్సీ లేదు వైసీపీలో. అదేవిధంగా వేవరేజ్ సంబంధించి, ఇసుక సంబంధించి, మైనింగ్ సంబంధించి మీరు డిజిటలైజేషన్ నిన్నటివరకు లేదు, ఇప్పుడు ప్రభుత్వం మారంగా డిజిటలైజేషన్ లోకి వచ్చాం. ఎందుకు వచ్చింది ప్రభుత్వం? మేము చాలా స్పష్టంగా చెప్పాము, ఆంధ్రప్రదేశ్ లో యుద్ధ భూమిలో చనిపోయే వాళ్ళ కంటే ఆంధ్రప్రదేశ్ చనిపోయే వాళ్ళ సంఖ్య దానికి 10 రెట్లు ఉంది. ఇక్కడ నుంచి లివర్ సిరోసిస్ వ్యాధులు 45 ఏళ్ళు చనిపోతున్నారు కాబట్టి దీన్ని సరి చేయమని మేము సరి చేయాలని చెప్పాము. అప్పుడు ప్రభుత్వాన్ని అక్కడ కోరేమో, ఇప్పుడు ప్రభుత్వాన్ని అక్కడ కోరుతున్నాం.
ఇంకా కొన్ని బ్రాండ్లు వస్తున్నాయి నడుస్తున్నాయి చెప్పన్నారు, వాటిని కూడా సరి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు కూడా ఆంధ్రజ్యోతిలో ఇంకా ఆ బ్రాండ్లు అని చెప్పారు, ఇంకా జే బ్రాండ్లు, ఇంకా ఆ బ్రాండ్లు మార్చాలి ఎందుకంటే ప్రజలు ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఆ బ్రాండ్లు మార్చాలి. ఒకవేళ అధికారులు ఎవరన్నా దాన్ని సహకరిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద గారు కరోనా దులిపించాలి. ఇక్కడ ఏ ప్రాంతంలో ఏం మాట్లాడుతున్నారు, ఒకవేళ మాట్లాడడం ఆ ప్రాంతం మీకు అభ్యంతరం అయితే ముందుగా రోజా గారు చెప్పాల్సింది. రోజా గారు ప్రతిసారి అక్కడ అడ్రస్ చేసేవాళ్ళు, అడ్రస్ చేసేటప్పుడు బూతులు తిట్టేవాళ్ళు, కొడలను తిట్టేవాడు, వీళ్ళందరూ కూడా తిట్టడం అనే వాళ్ళు ఒక హక్కుగా, అందులో పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రాలను తిట్టడం హక్కుగా భావించి గతంలో వైసీపీ నాయకులు తిట్టారు. అంటే ఆ తిట్టడం అనేది వాళ్ళు చేశారు. ఇక్కడ ఆయన విధానపరమైన ఒక ఆలోచన చెప్పాడు, ఇక్కడ వైసీపీ ఏ విధంగా ఓడిపోవడానికి కారణం అన్నప్పుడు ఇక్కడ మరి వీరప్పని కంటే ప్రమాదకర నాయకులు ఉన్నారు, వాళ్ళు రాష్ట్రాన్ని లూటి చేశారు అనేది ఇక్కడ అందరికి తెలుసు. మీరు పంగనామాలు మీరు అన్నారు అక్కడ అయోధ్యలో ఓడిపోయారని, మీకు పక్కన ఐదు వేసి అటొక ఒక అటొక ఒకటి ఇటొక ఒకటి వేసి భగవంతుడు మీకు పంగనామాలు వేసాడు, దాన్ని అది మీ బ్లెస్సింగ్ అనుకోండి. మా కమ్మేతర్ల ఇక్కడ నుంచి మీరు మళ్ళా తిరిగి రీబర్త్ అయితే ప్రజలకి మీరు మీరు ఏదైతే మేలు ఉంటే చెప్పుకోండి మా కమ్మేతరలు. కానీ బండి సంజయ్ గారు ప్రత్యేక హోదా ఇస్తే బాగుండదు అంటే ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి మేము చెప్పాము, టీడీపీ చెప్పాము, ఇప్పుడు అంతకుముందు వైసీపీ చెప్పాము, మళ్ళీ టీడీపీ చెప్పాము, అన్ని పార్టీలు చెప్తున్నాం. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది మేము దానికి మీరు చెప్పడం కాదు, మీరే కదా ఉంది అధికారులు, కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు చెప్పడం ఏంటి, విల్సన్ గారు చేయాలి కదా అని వారు అడుగుతా ఉన్నారు. ప్రత్యేక హోదా పేరు తెవం గానీ ప్యాకేజ్ ఇస్తామని చెప్పాము, దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, జగన్మోహన్ గారు అడుగుతూ ఉంటా అన్నాడు. చిన్నప్రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, చిన్నప్రెడ్డి గారు ఒక నిమిషం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా ప్రత్యేక హోదా అంశం మీద విల్సన్ గారు? మేము ఇవ్వమని చెప్పిన తర్వాత ఏమి అడుగుతారు, మీరు మీ ఇంటికి భోజనానికి వస్తాము, మీరు భోజనానికి ఏముంటుంది పెడతారు, నా దగ్గర పచ్చడన్నం ఉందంటే పచ్చడన్నమే పెడతారు, బిర్యానీ బిర్యానీ పెడతారు, అంతే తప్ప మీరు పచ్చడన్నం పెడితే లేదు పప్పన్నం పెడితే లేదు నాకు బిర్యానీ కావాలి, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కావాలి అడగడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ప్రత్యేక హోదా అనేది ఆ ప్లేస్ లో ఆల్టర్నేటివ్ చెప్పాము, దానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పాము, చెవులు అదే చెప్పాము, బయట అదే చెప్పాము, అనేది కూడా చెప్పాము. ప్రత్యేక హోదాకి సమానమైన నిధులు అడిగితే మాకు అభ్యంతరం లేదు, ఈ రోజు కూడా దాని మీద మా స్టాండ్ అదే, ఈ రోజు కూడా మారలేదు. మన బీహార్ లో ఒక అడిగారు, మేము ఒక పాలసీ మ్యాటర్ తీసుకున్నాం, ఆ పాలసీ మ్యాటర్ సరళిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా వస్తుంది, అందులో సందేహం లేదు, అది రావాలని అందరూ కోరుకుంటారు, అది మాకే అభ్యంతరం లేదు. కానీ ఒక పాలసీ మ్యాటర్ అనుకున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు కమిటీ అయ్యారు కాబట్టి ఆ కమిటీ మేరకు ఆ నిధులు ఇస్తాం, సందేహం లేదు. ఆ నిధులు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుంటారు, ఆ ఈఏపీ నిధులు తీసుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. ఇండస్ట్రీస్ పెట్టచ్చు, ఆ ఇండస్ట్రీ సంబంధించిన ఇన్సెంటివ్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ప్రపంచ బ్యాంక్ నిధుల నుంచి తీసుకొని అది మీరు తీసుకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కడుతుంది, అది ఈఏపీ నుంచి. మిగతా డిమాండ్స్ ఉంటే పెట్టచ్చు, నాకైతే అభ్యంతరం లేదు. నాకైతే మాకు 23 మంది ఎంపీలు 25 మందిని ఇస్తే మేము ప్రత్యేకం తెస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి, ఓహో జగన్మోహన్ రెడ్డి తెస్తారేమో అని ప్రజలు భ్రమపడ్డారు కాబట్టి ఇచ్చారు. కానీ మీరు తేలేదు, మీరు తేలేదు కానీ మిమ్మల్ని ఓడిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తెస్తారని ఎక్కడ స్టేట్మెంట్ కూటమి ఎవరో కూడా జనసేన కానీ అదేవిధంగా తెలుగుదేశం కానీ ఎక్కడ బీజేపీ సైతం కూడా ఏపీ ప్రత్యేక హోదా అంశమే ఎలక్షన్ విషయం ఎలక్షన్ టైంలో ఎక్కడ డిస్కషన్ లేదు. కాంగ్రెస్ తప్ప ఎవరు చెప్ప ఒక్క నిమిషం ఒక రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక కాంగ్రెస్ తప్ప ఎవరు మాట్లాడలేదు. మాకైతే మీ వాయిస్ మీట్లో పడింది విల్సన్ గారు. కూటమే ఈ రోజు కూటమే ఉంది, ఆ రోజు కూటమి బాధ్యత ఖచ్చితంగా పాటించాల్సిందే వీళ్ళు. ఆగండి ఆగండి చిన్నప్రెడ్డి గారు ఆగండి. నేనేమంటానంటే ఆ పేరుతో కాకుండా ఆల్టర్నేట్ ఇస్తాము, మీరు 1000 రూపాయలు రద్దు అయిందండి, 2500 ఇస్తాము, దయచేసి తీసుకోమని చెప్పి అంటున్నాము. ఆ రోజు అదే అన్నాం, ఈ రోజు ఇప్పుడు ఒకవేళ పాలసీ మ్యాటర్ మారింది అనుకోండి రెడ్డి గారు, ఆ మారితే ఆ మారిన విధానం ఆంధ్రప్రదేశ్ వర్తిస్తుంది కదా, వెల్ అండ్ గుడ్. కాబట్టి పాలసీ మారాలని మీరు కోరుకోండి, తప్పలేదు. మీరు కోరండి, టీడీపీ కోరండి, జనసేన కోరండి, ఇంకా దేశంలో రాజకీయ పార్టీలను కోరండి. ఒక పాలసీ తీసుకున్నారు కొత్తగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో నిధులు ఇవ్వకూడదని, ఇక్కడ మేము ఎందుకు ఇస్తున్నాం అర్థమైంది. ఇక జగన్మోహన్ పాలనలో ఒక్క ఇండస్ట్రీ డెవలప్ చేయలేదు. అమరావతి 300,000 కోట్ల ఖరీదు చేసి విలువైన భూములు ఉంటే, అక్కడ 45 కేంద్ర సంస్థలు ఉంటే ఒక్క బిల్డింగ్ కట్టలేదు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఆఖరికి మీ చిత్తూరు సంబంధించిన, మీరు బహుశా చిత్తూరు అనుకుంటా, మీ చిత్తూరు సంబంధించిన ఫ్యాక్టరీ కూడా ఈరోజు తెలంగాణకి తరలిపోతామంటే మీరు పోతే దండం పెట్టుకుంటా ఉన్నాడు సజ్జల రామకృష్ణ రెడ్డి. ఒకసారి మన తెలంగాణ మన తమిళనాడు రాజకీయం తీసుకుందాం, తమిళనాడులో జయలలిత కావచ్చు, ఆ రోజు కరుణానిధి కావచ్చు, వాళ్ళు అయిపోతారు అయిపోతారు. నేనేమంటానంటే మనం రాజకీయాలు చేసే టైం రాజకీయాలు చేద్దాం, ఇప్పుడు మనందరం కలిసి రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం,
రాష్ట్ర డెవలప్ చేసే క్రమంలో పోలవరం 72% పూర్తయితే మీ దానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం భూస్థాపితం చేశారు పోలవరం. అత్యంత దయనీయ పరిస్థితి తీసుకొచ్చారు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ నాయకుడు అదే రాజశేఖర రెడ్డి ఇప్పటికే కలవరిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి ప్రజలు ఎందుకు ఆయన చూసి మరి ఏవగించుకుంటున్నారు? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. కాబట్టి అమరావతి కట్టుబడ్డా అన్న అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే అమరావతిని ఆయన ఒక్క ఇటుక అమరావతిలో ఒక్క ఇటుక పేర్చినా గానీ ఈ రోజు వైకాపా పరిస్థితి వచ్చేది కానీ అనేది అందరి అభిప్రాయం. 100% నేను ఇప్పుడు కాదు, 3 ఏళ్ల క్రితం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పా మీరు అమరావతి చేయడం తప్పు, బొత్స సత్యనారాయణ చెప్పా లైవ్ లో కూడా చెప్తున్నాను, 3 ఇయర్స్ చెప్పా మీరు హిస్టారికల్ బ్లెండర్ చేస్తున్నారు, మీరు ఓడిపోతే అమరావతి కారణం అని నేను 1000 సార్లు టీవీ డిబేట్ లో కూడా చెప్పా. ఎందుకంటే అది సెంటిమెంట్ ఒకటైతే రైతులకు సంబంధించిన హక్కులు ఉన్నాయి అక్కడ. రైతులు మీరు రైతే కావచ్చు, నేను నాకైతే భూమి లేదు కానీ మీరు రైతు కాబట్టి ఒకసారి రైతుల గురించి అప్పుడు ఆలోచించండి, వాళ్ళ బాధ ఆలోచించండి, వాళ్ళ కన్నీళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళ అంటే ఆ రోజు మహిళల గుడ్డల పైన ఏ విధంగా బూటు కాళ్ళ పదకట్టం చేశాయో, ఆఖరి గర్భిణీస్త్రీల మీద ఏ విధంగా దాడి చేశారు, ఇవన్నీ కూడా అంటే మీకు కూడా ఇష్టం ఉండి అవన్నీ సైలెంట్ కొనలా, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వినండి అని ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. తాతల రామకృష్ణ రెడ్డి కావచ్చు లేకపోతే మిగతా నాయకులు కావచ్చు. కాబట్టి ఈరోజు వైసీపీ ఓటమికి ఎవరు కారణం కాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఒక కారణము. ఇప్పటికైనా అమరావతి మీద మీ స్టాండ్ ప్రకటించండి, ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఎట్లా డెవలప్ చేయాలో మీ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి. వెల్ అండ్ గుడ్, మేము మీకు సహకరిస్తాం, అందులో సందేహం లేదు. టీడీపీకి సహకరిస్తాం, సందేహం లేదు. కాబట్టి మా మిత్రపక్షాలుగా 3 కలిసి మాకు ఒక ఈరోజు ఒక మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ప్రజల అభిష్టం మేరకు పరిపాలించడానికి ఎంత అవకాశం ఉంటుందో అంతా చేయడం సిద్ధ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒకటే చెప్పారు, ఖచ్చితంగా ఈ రోజు అమరావతి సంబంధించి అనంతపురం వరకు రింగ్ రోడ్డు కావచ్చు, లేకపోతే అనేక పథకాలు కావచ్చు, అనేక ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, స్పెషల్ ఒక్కొక్క పరిశ్రమ విష్ట ఒకటి వస్తుంది కదా, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఒక 6 నెలలు ఓపిక పట్టండి, ఒక 6 నెలలు మీ పరిపాలన వాళ్ళ పరిపాలనకి మా పరిపాలనకి తేడా చూడండి, ఒక 6 నెలల తర్వాత మీ వాయిస్ రేజ్ చేయండి, తప్పులేదు. మన ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం అవసరం, ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షానికి వాల్యూ ఉంటుంది. మరి వెలుగు చీకటి 2 సమ్మేళనమే మనకు జీవితం, కాబట్టి ఆ జీవితాన్ని మనం అర్థం చేసుకొని ఒక 6 నెలలు టైం ఇచ్చి మరి ఈ కూటమి విషయంలో